ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ప్రధాన ఆహారంగా రోజుకు రెండుసార్లు సార్లు ఎక్కువగా ఉపయోగించేది రైస్ని అంటే బియ్యాన్ని అంటే వండుకు తింటాము దాన్ని రవ్వగా చేసుకుని మరి ఉప్మాలుగాను రవ్వగా చేసుకుని టిఫిన్స్లోనూ పిండిగా చేసుకుని దోశల రూపంలోనూ ఎక్కువగా వాడుకుంటూ ఉన్నాం అంటే భారతదేశంలో ముఖ్యంగా ప్రధానంగా వాడే ధాన్యము అంటే బియ్యమే మరి ఎక్కువగా పండుతున్నాయి కాబట్టి ఎక్కువ వాడకంలోకి వచ్చింది బియ్యానికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది బియ్యం రావటంతో అన్ని ధాన్యాలు మరుగున పడిపోయాయి అంటే ఒక్కొక్కసారండి ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేసరికి మిగతా వాటికి విలువ లేకుండా పోతుంది అసలు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం డెబ్భై సంవత్సరాలు వెనక్కి వెళితేనండి బియ్యం అంతగా లేని రోజుల్లో అసలు ఇది రేరుగా ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళితే జమీందారులు మాత్రమే బియ్యం తినేవారండి హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ వెళితే మిగతా వాళ్ళవ్వరికి అసలు బియ్యం ఉండేవి కాదు పెళ్లి చేసినప్పుడు ఏదన్నా అయినప్పుడు మాత్రమే అన్నం బియ్యం కొనుక్కొచ్చి అన్నం అండి ఆ శుభకార్యానికి స్పెషల్గా పెట్టేతే చాలా గ్రాండ్గా ఫంక్షన్ చేసినట్లు అనమాట అందుకని పూర్వం రోజుల్లో పె పెళ్లి అన్నం అయితే పెళ్లి భోజనాలు అయితే పప్పు అన్నం అనేవారు అన్నం పెట్టి పప్పు వేస్తే నెయ్యి వేస్తేనే పెళ్లి భోజనం అయిపోయేది అందుకని ఈ రోజుల్లో వయసు వచ్చిన పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే ఎరా పప్పు అన్నం ఎక్కువ ఎప్పుడు పెడతావా అని అడుగుతారు అంటే అన్నం ఓ పప్పు రోజు తినటానికి ఉండేది కాదు పెళ్లి రోజునే తినేవారు కానీ జమీందారులు రోజు బియ్యం వండుకు తినేవారు అందుకని సాధారణ ప్రజలందరూ కూడా మిలెట్స్ తినేవారు అన్ని రకాలుగా రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు కొర్రలు ఓదలు ఇలాంటివన్నీ బాగా లభించే పూర్వం నుంచి కూడా ఇన్ని రకాలుగా ఉండే ధాన్యాలు మిలెట్స్ అన్నీ ఒక్క రైస్ ఎంటర్ అవటంతో మొత్తం తుడుసుకు పెట్టినట్టు గాలి అచ్చి కొట్టుకుపోతే చూసారా అలా ఇవన్నీ పక్కకుపోయాయి రైస్ రాజ్యాన్ని ఏలుతూ ఉందన్నమాట అంటే ఇండియా మొత్తం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే రైస్ ఎక్కువగా తినే ఫస్ట్ కంట్రీ ఇండియా కానీ ఇంతగా పండించే ధాన్యాల వల్ల ముఖ్యంగా రైస్ వల్ల మనకేమైనా లాభం ఎక్కువ ఉందా నష్టం ఎక్కువ ఉందంటే అసలు మనిషి జీవితానికి వైట్ రైస్ చేసినంత హాని ఇంక ఏదీ చేయలేదని చెప్పచ్చు మనిషికి అంత తీరని నష్టం తీరని అనారోగ్య సమస్యలు కలిగించింది వైట్ రైస్ అసలు అన్ని రకాల ధాన్యాలతో కంపేర్ చేస్తే అతి తక్కువ పోషకాలు ఉన్నది అతి తక్కువ పీచులున్నది మరి అతి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నది అతి తక్కువ సూక్ష్మ పోషకాలు ఉన్నది బియ్యంలోనే ఎందుకంత ఫేమస్ అయినాయి అంటే బియ్యం పొడి పొడిగా ఉంటాయి ఉండదు మింగటం ఈజీ అంటే రుచిగా అనిపిస్తుంది లోపల అరగటం ఈజీ హాయిగా అనిపిస్తుంది అనమాట అందుకని రైస్ అంత కంఫర్ట్ ఇంకోటి లేదు కాబట్టి దానికి అగ్రస్థానం వచ్చేసింది మరి అలాంటిది లాభాలేమీ రాకపోయినా సౌకర్యం రూపంలో రైస్ నెంబర్ వన్ అయింది ఇప్పుడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మరుగున పడిపోయిన మిలెట్స్ని రైస్ మానేసి మిలెట్స్ తింటే మంచిది మిల్లెట్స్ పంటలు పండిస్తే ఎక్కువ లాభం వస్తుంది జనాలకు మంచి లభిస్తుంది అని ప్రచారం చేసిన వ్యక్తి డాక్టర్ ఖాదర్ గారు ఆయన చెప్పినప్పటి నుంచి మిలెట్స్ జనాల్లోకి ఎక్కువగా వెళ్ళటం మిలెట్స్ పండించేవారు బాగా పెరగటం మార్కెట్లోకి బాగా లభించడం జరిగింది పూర్వం రోజులను లభించేయి కానీ బాగు చేయడం సరిగా చేయక ఖర్చు అని కాస్త ఇసుకిసుగ్గా కాస్త పొట్టుతో అట్లా ఉండే అందుకని పశువులకే పెట్టేవారు వాటిని ఇప్పుడు నేను ప్రచారం చేసేటప్పుడు రాగులు జొన్నలు సజ్జలు వాడుకోమనేవాడిని అయితే ఇవి దొరికేవి కొర్రలు అండ్రు కొరలు ఇవన్నీ ఇసుకతో ఉండేవి అనమాట అందుకే నేను పెద్దగా బాగోట్లేదు అంటున్నారు ఎక్కువ చెప్పేవాడిని కాదు ఎక్కువ మందికి ముడి బియ్యము నేను చెప్పింది ఇలాంటివే తప్ప రాగులు సజ్జలు జొన్నలే చెప్పేవాడిని నేను ఈ మూడే బాగుండే నాలుగు మిగతా అవి దొరికేవి కాదు కాదరవలీ గారు కొర్రలు సామలు అండ్రు కొర్రలు ఓదలు ఇట్లాంటివి బాగా ప్రచారం చేయటం మొదలుపెట్టారు వారి ద్వారా ప్రచారంలోకి ఇవన్నీ వచ్చాయి వాస్తవంగా వైట్ రైస్ అనేది అగ్రస్థానంలో ఉండి ఇవన్నీ మరుగున పడిపోతే వారి ద్వారా ఇవన్నీ మళ్ళీ పైకొచ్చి కాస్త రైస్ వాడకం సామాన్యులు కాస్త డబ్బులున్న వారి విషయాల్లో కూడా తగ్గి వీటి వాడకం పెరిగింది అంచేత కాదరు అలి గారింత మంచి ఆహారాలు ప్రచారంలో తీసుకొచ్చినందుకు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు అభినందనలు మరియు మరి ముఖ్యంగా ఈ రైస్తో పోలిస్తేనండి ఈ మిలెట్స్ అన్నీ మంచిది ఏవి తీసుకున్నా పీచు పదార్థాలు ఎక్కువ ఏవి తీసుకున్నా ప్రోటీన్ ఎక్కువ ఏవి తీసుకున్నా కార్బోహైడ్రేట్స్ కొంత తక్కువ ఉంటాయి అది అందుకని అన్నిటిలోకి కల్లా మిలెట్స్లో నాకు తెలిసి చీప్ అండ్ బెస్ట్ అంటే ఇతర వాటితో కంపేర్ చేస్తే కొర్రలు మంచిది అంటా నేను చిన్నగా ఉంటాయి చక్కగా ఇసుక లేకుండా మంచి క్వాలిటీ దొరికితే చక్కగా రుచికరంగా అనిపిస్తాయి ప్రోటీన్ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్న వాటిలో కాస్త రేటు తక్కువ అట్లా మీకు లభించే వాటిలో ఇంకా కావాలంటే ఏవైనా సరే తీసుకోండి కానీ ఏ మిలెట్స్ తీసుకున్నా రైస్ మానేసి వాటి స్థానంలో ఉపయోగించుకుంటే మంచిది ఈ మిలెట్స్ని రవ్వగా చేసి టిఫిన్లు చేసుకోండి ఈ మిలెట్స్ని పిండ్లుగా చేసి కాస్త టిఫిన్లు స్నాక్స్ అట్లాంటి వాటిని తయారు చేసుకోండి దేనైనా సరే రైస్ వాడకం ఎంత తగ్గించేసి ఎంత కంప్లీట్గా తీసేయగలిగితే అంత మంచిది నేను వైట్ రైస్ని ఎప్పుడు తినమంటానంటే పండగలప్పుడు పెళ్లిళ్ళప్పుడు కొత్త ఆవకాయ పట్టుకున్నప్పుడు శుభకార్యాల్లో తినండి ఇతర రోజుల్లో దాని జోలికి వెళ్ళకండి అంటాను అని చెప్పి దాన్ని మానేసేసి తెల్లటి రవ్వ తెల్లటి బియ్యం తెల్లటి పిండ్లు కంప్లీట్ మానేసి ను ఉపయోగించుకోండి ఈ మిలెట్స్ పోషకాలు బాగా ఉన్నాయి కాస్త మంచి మంచి మాంసకృతులు పీచులు అన్నీ ఉన్నాయి అన్ని లాభాలు ఉంటాయి కానీ మిలెట్స్ మంచిదని పనికి తగ్గట్టు తినటం మాని పనికి మించి ఇంతంత అన్నాలు తినేస్తే మళ్ళీ మీరు వెయిట్ పెరుగుతారు కొలెస్ట్రాల్ షుగర్ ట్రైగిలైజ్ కూడా పెరుగుతాయి అంచేత పనికి తగ్గట్టు ఆహారం తినటం ఆరోగ్యానికి మంచిదని మీరు మరవకూడదు అనమాట ఉదాహరణకి మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు అందరూ రెక్కల కష్టంతో బ్రతికారు కాబట్టి వాళ్ళ కంచం పెట్టుకుంటే గిని నిండంత అన్నం పెట్టుకుని అంత అన్నం లోపలికి వెళ్ళటానికి అంత కూర ఇంత పచ్చటో పెట్టుకున్నారు అంత మజ్జిగ పోసుకున్నా తాగేశారు అలాంటి కష్టం వారికి అంత అన్నం కావాలేదు మిలెట్స్ అవ్వచ్చు తెల్లటి బియ్యం లేకపోతే ముడి బియ్యం అవ్వచ్చు కానీ ఈ రోజుల్లో మనం వేళ్ళు కదిపే పని చేస్తున్నాం రెక్కలు కదపాల్సింది వేళ్ళు కదులుతున్నాయి మరి వేళ్ళు కదపడానికి కూడా అన్నం తినాలా ఇంతంత చెప్పండి అవసరానికి మించి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళినాయా కొలెస్ట్రాల్ ట్రైకిలైజ్ కూడా వచ్చే రిస్క్లు ఉంటాయి కాబట్టి నేనేమంటానంటే బియ్యంతో పోలిస్తే మిలెట్స్ మంచిది ఆ మిల్లెట్స్లో ఏది మీకు అనుకూలమో దాన్ని సెలెక్ట్ చేసుకున్న దాని రవ్వ కాని దాని పిండి కాని ఆ మిలెట్స్ ధాన్యాలు అన్నం వండుకున్నప్పుడు కూడా తక్కువ మోతాదులో తినండి హాని కలిగించే బియ్యం స్థానంలో మిలెట్స్ ని తగు మోతాదులో ఉపయోగించుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం